లక్షల రూపాయలు వెంటనే, 5 లక్షల రూపాయలు వెంటనే. ఏప్రిల్ నుంచి 11వ రోజు జరిగే అంగన్వాడీల సమ్మెను అంగన్వాడీ టీచర్లు ఆయా చేస్తున్న ధర్నాకు మద్దతుగా నర్సరాపేట తెలుగుదేశం పార్టీ వారి న్యాయమైన కోరికలకు పూర్తిగా మద్దతు పలుకుతూ ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఇవాళ అయితే అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే జీతం 11,500. మరి రాబోయే కాలంలో మా హక్కు కానీ మేము అడుగుతుంది 26,000 రూపాయలు ప్రతి నెల జీతం ఇవ్వమని మేము కోరడం జరిగింది ప్రభుత్వాన్ని. అదేవిధంగా గ్రాట్యుటీ కూడా 5 లక్షలు ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా ఎవరైతే అంగన్వాడీ టీచర్లు చనిపోతారో వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో ఒక జాబ్ క్రియేట్ చేయమని ప్రభుత్వం మేము హెచ్చరిస్తూ ఉన్నాము. అయినా కానీ 11 రోజులుగా చేస్తున్న సమ్మెకు స్పందన లేకుండా వైసీపీ ప్రభుత్వం కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ అధికారులు స్పందన లేదు. మరి ఇటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా మా న్యాయమైన కోరికలు అమలు పరిచేదాకా మేమందరం కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాము. ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళు హెచ్చరిస్తూ అదేవిధంగా లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక అవినీతి పరుడు, దుర్మార్గుడు, అక్రమాసులు కూడబెట్టే ఒక ఎమ్మెల్యే కాబట్టి ఇతను కనీసం అంగన్వాడీ టీచర్లకు మద్దతుగా వచ్చి ఎక్కడ కూడా వారికి మద్దతు పలకట్లేదు కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. న్యాయమైన కోరికలు కోరే అంగన్వాడీ వాళ్ళ హక్కులు మరి తేల్చమని చెప్పి మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము.